ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మియామణి. ముందుకు బులెటిన్ హెడ్లైన్స్. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో పరిశుద్ధ లోపం మంచినీటి సమస్యలతో సచివాలయం ఎదుట ప్రజల నిరసన. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన జగనన్న జాబ్ క్యాలెండర్ పై టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ. అధికారులు అంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీకే స్టార్ట్కర్ ఆదేశం. రానున్న తుఫాన్లపై అధికారులు అంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీకే స్టార్ట్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ ఏడాది దక్షిణ పశ్చిమ ఋతుపవనాలను సంబంధించి జిల్లా అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులు అందరూ సామాగ్రి సిబ్బందితో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తుఫాన్లకు వరదలకు వచ్చే ప్రమాదం ఉన్నందువలన అధికారులు అంతా అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. Very conservative in enumeration. This is my last 1 year's observation. Whereas when it comes to other districts, they are very liberal in the enumeration as far as flood damage is concerned, rightly. So our instructions kuda meer department ki ivandi. Rightly kosam manam enumeration chese time lo if they are getting some damage nashta pariharam emana vastu unde, there is nothing wrong in it. Okay, submission sir. Manaki boot lifts ledante kanki stage aithe baaga heavy loss untundi sir. అదే టైలరింగ్ స్టేజ్ అయితే ఎందుకంటే సార్ ప్రొక్యూర్మెంట్ మళ్ళీ కోరిలేటెడ్ ఉంది సార్. సో రేపు మళ్ళీ ప్రొక్యూర్మెంట్కి ఏదైనా ఇష్యూ వస్తుందని కూడా రైతులు యాక్చువల్గా, బట్ మీరు అన్నట్టు బ్యాంకింగ్ స్టేజ్లో మాత్రం డెఫినెట్గా దట్ ఈస్ కన్సిడర్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ స్టాఫ్, సో యూ హ్యావ్ టు గివ్ దిస్ ఇన్స్ట్రక్షన్. ఓకే, థ్యాంక్స్ సార్. స్మాల్ రిక్వెస్ట్ సార్. సార్ మీరు చెప్పండి. యాక్చువల్గా గడ్వాన్ పేటను రామకృష్ణాపురం అని రివర్ ఇచ్చులోనే రోడ్డు ఉంది సార్. అక్కడ మనకి గడ్డాకు సీసీ వాల్ అని అంటే అక్కడ ఎర్త్బ్యాంక్ కట్టడానికి సఫిషియంట్ ప్లేస్ లేదు సార్. రోడ్డు పక్కన ఇరిగేషన్ కెనాల్ ఉంది సార్. ఇటువైపు రివర్ ఏమో రోడ్డు వరకు కవర్ అయిపోయింది సార్. దానికి మా డిపార్ట్మెంట్లో వల్లపూర్ బీచ్లో మన ఇరిగేషన్ ఎస్సీ గారు పెట్టారు సార్. బట్ అవి వచ్చి శాంక్షన్ అయ్యేటప్పటికి రోడ్డు కానీ కెనాల్ కానీ డ్యామేజ్ అవ్వచ్చు సార్. మెయిన్ వైర్ ఒక బిలో 5 lakhs కానీ ఒక గ్రాంట్ అనుకుంటే ఈ రోడ్డు ఈ కెనాల్ సేఫ్ కట్ చేయదు సార్. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రాయలపురం పంచాయతీలోని వెంకటపేట గ్రామస్తుల గ్రామంలో పారిశుద్ధ లోపం మంచినీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ మరియు సెక్రటరీకి ఎన్నిసార్లు తెలియజేసినా పట్టించుకోవడం లేదని రాయలపురం పంచాయతీ సచివాలయం ఎదుట ఖాళీ బిందులతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వెంకటపేట గ్రామస్తులు అయిన బాదురు ఎల్లయ్య మాట్లాడుతూ తమ గ్రామానికి సుమారు 20 రోజులుగా నీటి సమస్య పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని తెలిపినా పట్టించుకోవడం లేదని, వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బాదురు ఎల్లయ్య వెంకటంపేట స్థానికుని, పంచాయతీ వచ్చింది రాయలపురము, అయినా ప్రతిసారి నీళ్లు ఇబ్బంది వస్తూ ఉన్నా, ఎన్నిసార్లు ఇన్నపించుకున్నా కూడా ఎవరూ పట్టించుకునే నాదుడు లేడు. మేము అడిగితే సెక్రటరీ ఏమంటుంది, చిన్న పంచాయతీ మాకు నిధులు లేవు అంటుంది. సర్పంచ్ని అడిగితే ఏం చేస్తాడు, అయ్యా మాకు నేనేం చేయలేను, ఉంటే మీరు ఏడన్నా చెప్పుకోండి, ఏమన్నా చేసుకోండి అని అంటాడు. 3 సంవత్సరాలు అవుతా ఉంటే కూడా 2 40,000 లీటర్స్ గత మాజీ
అరుణ కుమారి మంత్రి అరుణ కుమారి గారు నిర్మించారు. దానికి నీళ్లు ఎక్కలేదంటే సెంపు కట్టారు 27 లీటర్లు. సెంపు మర్చిపోయినారు, ట్యాంకి మర్చిపోయినారు. ఈ రెండు ఊరికే నిరుపయోగంగా ఇది అవుతున్నది. దానికి నీళ్ళు ఎక్కిచ్చి ఇచ్చేస్తే మాకు శాశ్వత పరిష్కారం అవుతుంది. వెంటనే అధికారులు అలాగే ఎమ్మెల్యే శివరెడ్డి గారు, శివరెడ్డి గారు గారు 3 సంవత్సరాలు అయిపోయింది, ఈ పక్క వచ్చిన నా పాప అనుకోలేదు, మేమందరం ఓట్లేసినాం, ఏం లాభమో మమ్మల్ని మా వెంకటంపేట అంటే ఆయన విశ్రయిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా దీన్ని వెంటనే 2-3 రోజుల సమస్య పరిష్కారం కాకుంటే మేము వచ్చింది ఎండిఓ ఆఫీసు రాస్తా రోక చేస్తాము, తీవ్ర స్థాయికి తీసుకుని పోతాము అనేసి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించని జగనన్న జాబ్ క్యాలెండర్ పై టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు యువతకు ఉద్యోగం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని పేర్కొంటూ పలాసలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జాబ్ రావాలి అంటే జగన్ పోవాలి, బాబు వస్తే జాబ్ వస్తుంది అని జంట పట్టణాల్లో జీడి పరిశ్రమలోని ప్రవేశించి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. డిగ్రీలు పీజీలు చదువుకున్న విద్యార్థులకు తగిన జాబులు లేక జీడి పరిశ్రమలో దినసరి కూలీలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలంటే బాబు రావాలని హితవు పలికారు. నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రకారం ఏ ఒక్క యువకుడికి కూడా ఏ రకమైన ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వకుండా యువకుడు తాను జీవితాలతో, చదువుకున్న వారి తాను జీవితాలతో, మేధావులు తాను జీవితాలతో ఆటలాడుకుంటుంది ఈ ప్రభుత్వం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ రంగంలో చూసినా సరే నిర్లిప్తి చోటు చేసుకుంది. ప్రతి రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళెవరికి కూడా యువత ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళు అనేక రకాలనే ఈ ప్రభుత్వ కార్యక్రమాలు వలంటీర్లు చేసుకోవడం, ఇంకో రకమైన కార్యక్రమాలు చేసుకోవడం, 5000 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి అన్యాయం. మీరు రకంగా చెప్పుకోవడంతో రాష్ట్రం ప్రకారం గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ అలాగే అనేక రకాలైన ప్రైవేట్ ఉద్యోగాలు అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా ఏ రకమైన ఉద్యోగ అవకాశాలు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కొన్ని రకాలైన కార్యక్రమాలు చేసుకుంటున్నారని చెప్పింది, కానీ ఏ ఒక్క నిరుద్యోగం కూడా ఏ రకమైన ఉద్యోగాలకు ఎవరు ఇవ్వడం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న యువత వేరే రాష్ట్రాలకు, అటు తెలంగాణ రాష్ట్రానికి, అటు పక్కన తమిళనాడు రాష్ట్రానికి, ఈ ఇలాగ మహారాష్ట్ర ఇటు ఉండే రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ ఉపాధి అవకాశాల కోసం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఇప్పించడం లేదు. ఎంతసేపు ఈ రాష్ట్రంలో తప్పుడు వాగ్దానాలు, మరో వాగ్దానాలు, మరో వాగ్దానాలు చేసి ఒక రకంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు తప్పింది, కానీ ఏ ఒక్కరికి కూడా ఉపాధి చేయడం మాత్రం చేపట్టడం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఒక రకంగా చెప్పుకోవాలంటే తక్కువ అండర్ శాలరీ వెళ్ళిపోతున్నారు. డిగ్రీలు చదువుకొని పీజీలు చదువుకొని ఒక రకంగా క్యాజు పరిశ్రమ అయినటువంటి పరిస్థితుల్లో పెట్టకుంటే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నారు. ఇక్కడ చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ఈ రకంగా ఇక్కడ పిక్కల బ్రేకింగ్ అంటే క్యాజు బ్రేకింగ్ చేస్తున్నారు అంటే ఒక రకంగా సిగ్గుతో ఈ ప్రభుత్వం తల ఉంచుకోవాలి. గ్రాడ్యుయేట్కి ఇవ్వాల్సిన ఉపాధి ఇవ్వడం లేదు, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్కి ఇవ్వాల్సిన ఉపాధి ఇవ్వడం లేదు, ఒక గ్రూప్ 1 సర్వీస్ చేయడం లేదు, గ్రూప్ 2 సర్వీస్ చేయడం లేదు, గ్రూప్ 4 సర్వీస్ చేయడం లేదు. ఏ రకంగా కూడా ఏ ఒక్కరికి కూడా ఏ రకమైన ఉపయోగపడదు. ఈ రాష్ట్రంలో పనిచేస్తామంటే ఉపాధి ఇవ్వడం లేదు. అసలు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఉపాధ్యాయులకు కానీ విద్యావంతులకు కానీ ఎవరికి కానీ ఉద్యోగస్తులు, ఇప్పుడున్న ఉద్యోగస్తులకు కూడా ఏంటంటే నెలవరీ ఒక రకంగా నెలసరి శాలరీస్ కూడా సరైన టైంకి వాళ్ళకి ఇవ్వడం లేదు. ఈ రకమైన కార్యక్రమాలు చేసి ప్రజలకు తప్పుదారు పట్టిస్తున్నారు. ప్రజలంతా కూడా ఈరోజు జాబ్ కావాలంటే బాబు రావాలి అన్న ఒక ఆలోచనతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్రం విభజించిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఒక రకంగా ఒక చక్కని పద్ధతిలో తయారు చేయడానికి ఎన్నో రకాల కార్యక్రమాలు చేశారు. చేస్తున్న పని పట్ల నమ్మకం ఉంది, లక్ష్యం సాధించే తపన ఉంది, పరిపూర్ణ సాధించే ప్రణాళికాబద్ధంగా ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పటికీ కూడా ప్రజలు ఏ కారణంగా జరిగింది, కానీ ఇన్ని తప్పులు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి కూడా
తప్పకుండా శిక్ష పడుతుంది. ఆయన తప్పకుండా రేపు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని కాసుకోవాలి. చంద్రబాబు నాయుడు వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చంద్రబాబు నాయుడు వస్తే చదువుకున్న వాడికి మేలు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు వస్తే వ్యవసాయదారుడికి మేలు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగస్తుడికి మేలు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు వస్తే ఉపాధ్యాయుడికి మేలు జరుగుతుంది. ఎవరికి మేలు జరగాలన్నా సరే ఆరోగ్యంతో అధికారంలో రావాలి. ఆయనకు అధికారం వచ్చిన వెంటనే తప్పకుండా ఈ ఉపాధి కార్యక్రమాలను కూడా చేపట్టి అందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్ర ప్రకారం ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం చేపడతారని మనస్ఫూర్తిగా మేము అందరికీ తెలియజేసుకోండి. ఈ చక్కనాడు కార్యక్రమంలో యువతంతా కూడా ఇందులో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు ముఖ్యంగా ఈ యువతంతరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు. శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలం చాపర ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుకున్న 2022 సంవత్సరంలో ఉత్తమ ఉత్తీర్ణత సాధించిన టాప్ 5 విద్యార్థులకు 2003 బ్యాచ్ విద్యార్థులు బహుమతులతో పాటు నగదు ప్రోత్సాహం అందజేశారు. ఈ కార్యక్రమంలో దుక్క బాలరాజు, సత్యనారాయణ, దాల్మియా, సోమేశ్వరరావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, గేదెల గణపతి ఉపాధ్యాయులు, పూర్ణచంద్రరావు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. కానీ మనం చదువుకునే పాఠశాలలో మన విద్యార్థులకు మనం ప్రోత్సహించాలి అనే ఒక ఉద్దేశంతో మా బ్యాచ్ అందరూ కూడా ఆలోచించి ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకి ప్రైజ్ అనేది ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళని చూసి మరి కొంతమంది మంచి మార్కులు తెచ్చుకొని ఇంకా ముందుకు రావాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. మేము ఇచ్చిన పారితోషికం ఎంతనే కాకుండా మనము 10 మందిలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ కార్యక్రమం ఇది మీ అందరికీ కూడా రేపు ఈరోజు 2023 ఎవరైతే టాప్ మార్కులతో పాస్ అయ్యారో వీళ్ళని చూసి 2022-23 సంవత్సరంలో కూడా మీరు కూడా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి సూచనలతో పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో వైకాపా ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇస్తామన్న ఉద్యోగాలు లేక నూతన జాబ్ క్యాలెండర్ పేరుతో చేస్తున్న మోసాలను ఎండగడుతూ జాబ్ ఎక్కడ జగన్ అనే నినాదాలతో నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ తెలుగు యువత, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా యువతకి రకరకాల బూటకపు హామీలు ఇచ్చి అధికార యువత ఓట్లని దోచుకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు మటన్ షాపులని చికెన్ దుకాణాల దగ్గర జాబులు ఇప్పిస్తామని చెప్పి యువతని, యువత భవిష్యత్తుని సమూలంగా నాశనం చేసినటువంటి గొప్ప ఖ్యాతిని, అపకీర్తిని మూటగట్టుకున్నటువంటి మొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేటి యువత కోరుకున్నది ఇలాంటి ఉద్యోగాల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలి, అలాగే ఉపాధ్యాయ ఉద్యోగాలు కావాలి, పోలీసు ఉద్యోగాలు కావాలి, ఇవన్నీ డాక్టర్ ఉద్యోగాలు కావాలి. ఇలాంటి ఉద్యోగాలు ఇప్పించడం మానేసి చికెన్ దుకాణాల దగ్గర, మటన్ దుకాణాల దగ్గర, మద్యం దుకాణాల దగ్గర ఉపాధ్యాయుల్ని, అలాగే ఇతర ఉద్యోగుల్ని నియమించి వారి విధులను కూడా సక్రమంగా నిర్వర్తించుకోలేనటువంటి ఒక రకమైనటువంటి కక్షపూరితమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి రానున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు, ఉద్యోగస్తులు, అలాగే నిరుద్యోగులు, యువకులు అందరూ ఏకం. శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలం వెంకటాపురం గ్రామ సచివాలయ పరిధిలోని కొత్తూరు పంచాయతీలోని ఎర్రమానుగూడ కాలనీ, పాత్రలోవ, నిరుదులోవ అత్యంత మారుమూల గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొన్నారు. జగనన్న 3 ఏళ్ల పాలనలో గిరిజన లబ్ధిదారులకు చేకూరిన లబ్ధిని వివరించారు. అనంతరం శాసనసభ్యురాలు ఎర్రమానుగూడలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈశ్వరమ్మ ఉదయ్, జెడ్పీటీసీ ఎండయ్య, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని రంపయ్యరపాలెం గ్రామంలో గంగభవాని నగర్లో ఉన్న ఎంపీపీఎస్ స్కూల్లో 58 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్కూల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యాభ్యాసం ఉన్నప్పటికీ 2 ఉపాధ్యాయులు, 3 సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. గత 20 రోజుల నుంచి ఈ స్కూల్లో బియ్యంలో ప్లాస్టిక్ కల్తీ కలిసి వంట చేసేటప్పుడు అవి నీటిలో తేలుతున్నాయని వంట వాళ్ళు తెలిపారు.
అయితే గత 20 రోజుల నుంచి ఇదే బియ్యం రావడంతో ఈరోజు కూడా బడి పిల్లలకు వంట చేసేటప్పుడు కొత్తగా వచ్చిన బస్తాల్లో బియ్యం తీస్తే మళ్ళీ అదే బియ్యం వచ్చాయని ఆరోపించారు. ఉన్నత అధికారులు బడి పిల్లల ఆరోగ్యరీత్యా సరైన నిర్ణయాలు తీసుకుని కల్తీ బియ్యాన్ని అరికట్టి వాటి వెనుక జరుగుతున్న అవినీతిని బయట పెట్టాలని వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. ఇక్కడ వంట చేస్తున్నామండి, 20 రోజుల బట్టి నుంచి చేస్తున్నామండి. అంటే అండి బియ్యం కడిగేటప్పుడు పైకి తేలుతున్నాయండి, ప్లాస్టిక్ బియ్యం ఏమో పైకి వస్తున్నాయి, మామూలు బియ్యం అడికి వెళ్ళిపోతున్నాయండి. రైస్ అందులో వేసినా కూడా అలా వస్తున్నాయండి. 40 మంది పిల్లలు ఉంటారండి. అయ్యే వాడుతున్నామండి, అయ్యే వాడుతున్నామండి. మొన్న రండి, మొన్న బస్తా పాత బియ్యం బస్తా అయిపోతే బస్తా వచ్చినాయండి, అవి అయిపోయాక ఇవి కొత్తవి వచ్చినాయండి. అందులోనే ఉన్నాయండి, ఇందులోనే ఉన్నాయండి. మేము మేడంలు గారికి ఎవరికి చెప్పలేదండి, అంటే మామూలుగా అలా వస్తాయేమో ప్రభుత్వం నుంచి అలా అని చెప్పేసి మేము పట్టించుకోలేదండి. మామూలుగా అడిగేసి వేసేసేవాళ్ళం, మేము ఏ మేడం కానీ ఏ సార్ కానీ చెప్పలేదండి. మేము వచ్చిన దగ్గర నుంచి కడుగుతుంటే పైకి తేలుతున్నాయండి, కడిగేటప్పుడే అండి. ఎసర్లు వేసేటప్పుడే అండి, కడిగేటప్పుడు పైకి వస్తాయండి, ఎసర్లు వేసినప్పుడు కూడా పైకి వస్తాయండి. ఉబ్బినట్టు ఉంటాయని పై పై తీసేసి పడేస్తాం, మామూలుగా వండుతాం. అంటే పిల్లలకి ఫుడ్ పాయిజన్ గట్ట ఆయన చేసినా అనేసి మాకు ప్రాబ్లం, ఇంట్లో మేడంలు పట్టించుకోవట్లేదని అంటారు కదా, అందుకనేసి మేము ఒకవేళ తేడా మాకు పేరు రాకుండా మేడంలకి రాకూడదు అని చెప్పేసి ఒకవేళ తేడాగా పై పై తీసేసి కడిగేసి వేస్తాం. శుభలక్ష్మి అండి, బళ్ళో వంటలు చేస్తా వచ్చేవాళ్ళు. 20 రోజుల నుంచి చేస్తున్నామండి. బళ్ళో మామూలుగా ఎసరని బియ్యం కడిగి పెడుతుంటే ప్లాస్టిక్ బియ్యం పైకి తేలండి, మామూలు మంచి బియ్యం అడిగి వెళ్తున్నాయండి. పైకి ప్లాస్టిక్ బియ్యం పైకి తేలి ఉబ్బుతున్నాయండి. 20 రోజులు అండి, 20 రోజులు ఏంటి, 20 రోజులు అండి. పైకి తేలిన బియ్యం తీసి మేము బయట పారేస్తామండి. ఈరోజు బిర్యానీని బంగాళదుంప కూర వండమన్నారండి. ఏంటి బియ్యం ఇలా తేడాగా ఉన్నాయని చూసి ఏరానండి, ఏరి మేడం గారికి చేపించాను. ఈరోజు చెప్పండి మేడం గారు, 40 మంది పిల్లలు ఉంటారండి. ఆడపిల్లల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా శిశు గృహాలు, అనాథ పిల్లలు ఉండే వసతి గృహాలలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ అన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరంలోని బాలసదన్ కేంద్రాన్ని మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ విద్యలో వినూత్న మార్పులకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టామని, ఇది ఎంతో సత్ఫలితాన్ని ఇస్తుందని అన్నారు. మహిళల వికాసానికి, వారి భద్రతకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో గ్రామంలో ఉన్న ఈ శిశు సదన్ వచ్చాము. అంటే మన ప్రభుత్వం, మన సీఎం గారు చాలా ప్రెస్టీజియస్గా ఐసీడిఎస్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క వెల్ఫేర్ స్కీమ్స్ని కూడా చాలా బాగా, ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే నాట్ టేకింగ్ ఉమెన్స్, మన చైల్డ్ చిల్డ్రన్ కోసము కూడా మనం అంగన్వాడీలో చాలా ప్రెస్టీజియస్గా చేసుకుంటున్నాము. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళ ఆరోగ్యకరంగా ఉండాలి, ఆమె ఆరోగ్యకరంగా ఉంటేనే నిజంగా ఆమె ఈ ఒక ఆమె ఒక ఫ్యామిలీకి అయితేనే, అదేవిధంగా ఒక సొసైటీకి కూడా పరిపూర్ణంగా 100% కాంట్రిబ్యూట్ చేయగలుగుతుంది ఆమె అనే ఒక నేపథ్యంలో ఈరోజు మనం చూస్తున్నాము. ప్రతి ఒక్క ఐసీడిఎస్ డిపార్ట్మెంట్లో కూడా మనము మొన్నటి నుంచి ఫస్ట్ టేక్ హోమ్ రేషన్ ఇచ్చేవాళ్ళము, బట్ ఇప్పుడు అంగన్వాడీలోనే హాట్ మీల్స్ వండుతున్నారు. అంటే ఎవరైతే బెనిఫిషరీస్ ఉండారో ఖచ్చితంగా అంగన్వాడీకే వచ్చి వాళ్ళు ఫుడ్ తినాలనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అంటే ఖచ్చితంగా వాళ్ళు న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నారు, అది మనము చూస్తున్నాము కూడా. అంగన్వాడీకి వచ్చి వాళ్ళు న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు హెల్తీగా ఉంటారు, హెల్తీగా ఉండాలి అనే ఒక గెస్చర్తో మనం ఈరోజు చేసినాము. అదేవిధంగా అంగన్వాడీ పిల్లలందరికీ కూడాను ఎగ్ మిల్క్ సప్లై, న్యూట్రిషన్స్ ఫుడ్ కూడా మనము ప్రతి అంగన్వాడీలో కూడా మనం డెఫినెట్గా ఇది అమలు చేసే విధంగా మనం చేస్తున్నాము. అదేవిధంగా అంగన్వాడీ స్కూల్స్లో పిల్లలందరికీ కూడా చాలా ఒక 13-14 టైప్స్ ఆఫ్ మనం ఈరోజు
న్యూమరికల్ అయితే ఏమి ఆల్ఫాబెటికల్ అయితే ఏమి తెలుగు ఆల్ఫాబెట్స్ ఇవన్నీ కూడా టాయ్స్ లాగా పెడుతూ వాళ్ళకి చదువు నేర్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా పిల్లలందరికీ కూడా చిన్న చిన్న అంటే 3+4+ చిల్డ్రన్స్లో అప్పుడే వాళ్ళకి బాగానే బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి సో చిన్న చిన్న ఇంగ్లీష్ వర్డ్స్ కూడా నేర్పిస్తున్నాము. మళ్ళీ తల్లిలో ఫోన్లో కూడా మనము ఈరోజు రైమ్స్ కూడా పెట్టిస్తున్నాము. ఏదైతే అంగన్వాడీలో నేర్పిస్తామో అదే ఇంటికి పోయి మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళు కూడా పిల్లల్లో కూడా ఆత్మవిశ్వాసం ఎక్కువగా వాళ్ళు కూడా నింపుకుంటూ వాళ్ళు ఈరోజు నెక్స్ట్ ఏదైతే సిటిజన్స్గా మంచి స్టూడెంట్స్గా గ్రో అవుతారో ఖచ్చితంగా వాళ్ళు 100-100% వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్ అయ్యి ఈ సొసైటీకి కూడా మంచితనంగా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారనే లక్ష్యంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన డిపార్ట్మెంట్ అంతా అందరూ కూడా కలిసి ICDS డిపార్ట్మెంట్ని చాలా ప్రెస్టీజియస్గా మళ్ళా చాలా దగ్గరుండి ప్రతి ఒక్క స్కీమ్స్ కూడా ముందుకు తీసుకుని వెళ్తుంది. ఓవరాల్ చూసుకుంటే శ్రీకాకుళంలో ఎక్కువగా పిల్లలు విలేజ్ పిల్లలు వీళ్ళు ఎక్కువగా పనుల్లో ఉండడం అలాంటివి డిపార్ట్మెంట్ తరఫున మనం ఆర్ఫెన్స్ అయితే సెమీ ఆర్ఫెన్స్ బిలో పావర్టీ లైన్ పిల్లలు మరీ ముఖ్యంగా ఆడపిల్లలందరికీ కూడా ఎందుకంటే ఆడపిల్లల సేఫ్టీ అంటే మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క స్కీమ్స్లో కూడా ఆడవాళ్ళకి చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా పిల్లలందరికీ కూడా చాలా సురక్షితంగా చాలా సెక్యూర్డ్ ప్లేసెస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన శిశు సదన శిశుగృహం అంతా కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఎందుకంటే మనము ప్రతి పంచాయతీలో కూడా ఒక సెక్రటేరియట్ ఏర్పాటు చేసినాము. టౌన్లో కూడా వార్డ్ సెక్రటేరియట్ ఉన్నాయి. దాంట్లో వాటిలో ఒక మహిళా పోలీసు ఉంటారు. డెఫినెట్గా మహిళా పోలీసుకు ఆమె డ్యూటీస్లో ఇటువంటి ఆర్ఫనేజెస్ కానీ ఇటువంటి సెంటర్స్ కానీ శిశుగృహం కానీ డెఫినెట్గా ఆమె విజిట్ చేస్తూ ఎస్ఐ గారికి డే టు డే బేసిస్ వాళ్ళు రిపోర్ట్ పంపిస్తున్నారు కాబట్టి చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు కూడా. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు హాజరు కావడం శోచనీయమని టీడీపీ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెండింగ్ కమిటీలో ఓడిపోతామన్న భయం వైసీపీలో చోటు చేసుకుందని అన్నారు. టీడీపీ నుంచి పోటీ చేసిన సభ్యులంతా ఎన్నికవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించి 10 స్లిప్లు ఉన్నాయి. 10 స్లిప్లు కూడా టీడీపీ సంబంధించి 26 మొత్తం 30 మంది టీడీపీ కార్పొరేటర్గా ఇద్దరు సస్పెండ్ చేయడం జరిగింది. ఒకరు తర్జన భర్జన పడుతున్నారు. మాకు ఏదైతే ఉన్నాయో మా మెజార్టీ ప్రకారం మాకు లేకపోయినా ఈరోజు మేము పోటీ చేసామంటే కార్పొరేషన్లోనే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి మీద ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా కొంతమంది కార్పొరేటర్లకే ఇక్కడ అధికారులు పనిచేస్తాం తప్ప ఉన్న అందరు కార్పొరేటర్లు పనిచేయట్లేదు. ఆలోచనతో ప్రతి కార్పొరేటర్ కూడా బాధతో ఉన్నారు. మీరు పోటీ చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టి పరిస్థితుంది, ఇక్కడ పారదర్శకంగా పాలన జరగట్లేదు, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి చాలామంది కార్పొరేటర్ చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో మేము పోటీ చేసాం. మేము పోటీ చేసి గెలిస్తే మాకు నమ్మకంతో మేము పోటీ చేసాం. కానీ ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానీ లేదనుకుంటే జిల్లా వైసీపీ అధ్యక్షులు కానీ లేదంటే మాజీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ ఇక్కడికి కార్పొరేషన్ ఆఫీసులు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కార్పొరేటర్లు, ఒక్కొక్క కార్పొరేటర్లు రావాలి. ఇక్కడ పోలీస్ వ్యవస్థను పెట్టారు, అధికారులు పూర్తి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓన్లీ కార్పొరేటర్ తప్ప రెండో వ్యక్తులు రాకూడదని. కానీ ఇక్కడ వైసీపీ ఆఫీసులో ఉంది కార్పొరేటర్ ఆఫీసు. టీడీపీకి సంబంధం లేదు, అటు జనసేన సంబంధం లేదు, ఇటు వైసీపీకి సంబంధం లేదు. ఆఫీసులు ఓన్లీ అధికారులు మాత్రం ఉండాలి. పోలీస్ వ్యవస్థ ఎవరైతే పెట్టిన వాళ్ళే ఉండాలి తప్ప కార్పొరేటర్లు 99 ఎవరు రాకూడదు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే అధికార పార్టీ నాయకులు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎలక్షన్ జరిపించడం చాలా దుర్మార్గ విషయం. ఇది మేము ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీకు మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి మేము మీతో తెలియపరుస్తున్నాం. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10కి 10 వైసీపీ సభ్యులు విజయం సాధిస్తారని డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే వైసీపీ విజయానికి నిదర్శనమని అన్నారు. ఎన్నికైన స్టాండింగ్ కమిటీ విశాఖ నగర అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని తెలిపారు. గ్రేటర్ విశాఖపట్నం 2వ సంవత్సరం స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ అంతా కూడా ప్రశాంతంగా జరిగాయి. ఈరోజు గ్రేటర్ విశాఖపట్నంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఉందో అందరూ సభ్యులు కూడా ఓట్ చేయడం జరిగింది.
मरी मूडर की रिजल्ट पद की पद की वैएससीपी कॉर्पोरेट गेलिस्ता उन्नामु मरी पूर्ति मेजारिटी उन्ना मेजारिटी लेकपोयिना टीडीपी सभ्युलु मरी नामिनेशन वेसी मा वैसीपी गानी मिगता वाळ्ळंदरू तप्पुदोव पट्टिंचे प्रयत्नं चेशारु ई रोजु पूर्ति मेजारिटी तो मी स्टांडिंग कमिटी एलक्षन्स लो गेलिचि रेपु नुंचि स्टांडिंग कमिटी मीटिंग्स लो गानी विशाख नगरंलो पलु अभिवृद्धि कार्यक्रमाल्लो लक्षलादि कोट्लादि रूपायलु अभिवृद्धि पनुलकु स्टांडिंग कमिटी मेयर गारि नायकत्वंलो విశాఖ నగరానికి మంచి పేరు వచ్చే విధంగా స్టాండింగ్ కమిటీ నడుచుకుంటదని ఏదైనా అందరికీ కూడా మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిగి ఉన్నాయి. మూడున్నరకి ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మరి మేయర్ గారి నాయకత్వంలో కురసాల కన్నబాబు గారు మా పార్టీ ప్రెసిడెంట్ అవన్ శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఎన్నికలన్నీ కూడా ప్రశాంతంగా జరిగాయి. ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఇప్పుడే కాదు గతంలో జరిగిన లాస్ట్ టైం నుంచి కూడా ఎవరొక ఇన్ఛార్జ్ గతంలో అయ్యన్న పాత్ర గారు వచ్చారు. వార్తలు ముగించి ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో పరిశుద్ధ లోపం మంచినీటి సమస్యలతో సచివాలయం ఎదుట ప్రజల నిరసన. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన జగనన్న జాబ్ క్యాలెండర్ పై టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ. తుఫాన్లపై అధికారులు అంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీకే శాట్కర్ ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజమే శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.